మాట్లాడతారు వీళ్ళు నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ అసలు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇచ్చింది నీకే రాజకీయ భిక్ష పెట్టింది నీకే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఫోటో పెట్టుకుని దండేసుకో ఈ రోజు రోజు పూజ చేసుకో చంద్రబాబు నాయుడు గారు ఫోటోకి ఎందుకు చెప్పరా రాజకీయ భిక్ష పెట్టి ఈ రోజు ఒక మంత్రి పదవిలో కూర్చుని నోటుకు వచ్చినట్టు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా మాట్లాడుతున్నావు కూడా ఉచ్చనీచాలు వదిలేసి పలు రాళ్ళు కొడతా ఆ రాళ్ళు కొడతా ఈ రాళ్ళు కొడతా అని మాట్లాడుతున్నావు కదా అతను ఈ రోజు నీకు దేవుడు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వాళ్ళకి చాలా మందికి రాజకీయ భిక్ష పెట్టారు చాలా మందికి రాజకీయ భిక్ష పెట్టారు అందులో నువ్వు ఒక్కదానివి ఆ సంగతి మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ 14 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అసలు ఉద్యోగాలే ఇవ్వలేనట్టు ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి ఉద్యోగాలే ఇచ్చినట్టు నాకు అర్థం కాదు ఏంటంటే ఇతను గారు ఇచ్చిన ఉద్యోగాలు చెప్తాను చూడండి మటన్ మార్ట్లు మటన్ కొట్లో ఉద్యోగాలు చేపల కొట్లో ఉద్యోగాలు బ్రాందీ కొట్లో ఉద్యోగాలు 50 మంది ఇళ్ళకి ఒక కాపలా అదొక ఉద్యోగం అదేనండి బాబు వాలంటీర్ అదే విధంగా 10,000 లోపు ఎంసీఏలు ఎంబీఏలు బీటెక్లు ఎంటెక్లు చేసుకున్న వాళ్ళు ఈరోజు గ్రామ సెక్రటేరియట్ లో ఆ సెక్రటరీ ఉద్యోగాలు అందులోనే చాలా మందికి ఇష్టం లేకుండా మహిళా పోలీసులు ఇది వీళ్ళు లిస్ట్ ఈరోజు తీసుకుంటే అలాంటి వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా 8 లక్షలు చెప్పిందబ్బా నిన్న అన్ని లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చేసామని చెప్పి అంటే మీ దృష్టిలో బ్రాందీ కొట్లో పనిచేసేవాడు ఇది కూడా ఒక ఉద్యోగమే అయితే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన సీఎం గా ఉన్న ఆయన చరిత్రలో ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్పుకొని విదేశాల్లో మహిళలు 6 అంకెల జీతం తీసుకుంటున్న ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు మీ నాయకుడు ఇచ్చిన ఈ మటన్ మార్ట్లు చేపల మార్ట్లు ఉద్యోగాలు మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇవి ఎవరైనా కనీసం మీలలో ఉన్న వాళ్ళైనా చేస్తారా ఈ ఉద్యోగాలు నాకు అర్థం కాదు ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాల్ని కూడా ఉద్యోగాల కింద లెక్కలేసేసుకుంటారు వీళ్ళు వాలంటీర్ ఉద్యోగం గురించి మాట్లాడుకుంటే 5,000 రూపాయలు జీతం 50 ఇళ్ళకి కాపల 50 ఇళ్ళకి దేనికి కాపలా కాస్తాడంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఎవరైనా పెడితే ఎవరైనా వెళ్ళిపోతున్నాడేమో లోకేష్ గారు మీటింగ్ పెడితే ఎవరైనా వెళ్ళిపోతున్నారేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే ఎవరైనా వెళ్ళిపోతున్నారేమో వాళ్ళని గ్రహించుకొని నీకు పెన్షన్ కట్టు ఆసరా కట్టు చేయుత కట్టు ఏదో ఒడి కట్టు ఆ ఒడి కట్టు ఈ ఒడి కట్టు అని చెప్దామని కాపలా పెట్టిన పాపం వాలంటీర్ వాళ్ళలో కూడా చాలా మంది బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఏ ఉద్యోగం రాక ఏదో సచ్చినుడికి వచ్చిందే కట్టడం ఆ ఉద్యోగంలో చేరారు వాళ్ళకన్నా ఈ రోజు బెటర్ ఎవరో తెలుసా చదువు సంధ్య లేని రోజువారీ కూలీకి వెళ్ళి రోజుకి 400 రూపాయలు తీసుకొచ్చుకునే కూలీ బతుకు ఈరోజు బెటర్ వాలంటీర్ బతుకు కన్నా వాళ్ళైనా నెలకి 12,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈరోజు 5,000 రూపాయలు జీతం ఇచ్చి ఈరోజు నువ్వు దాని పెద్ద ఉద్యోగాల కింద మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా ఇంకో విషయం చెప్పాలి మీ గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన గౌతమ్ రెడ్డి గారు లాస్ట్ టైం అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వేశారు క్వశ్చన్ వేసి లాస్ట్ 5 ఇయర్స్ గవర్నమెంట్ లో అఫీషియల్ గా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అంటే అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్ గా 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ప్రింట్ తో వచ్చింది పేపర్ ఈ రోజు నేను సవాల్ ఇచ్చిన 14 సంవత్సరాల కాలంలో అనరే 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామన్నది నీ గవర్నమెంట్ లోనే నీ అసెంబ్లీ సెక్రటరీ మీ తాలూకా మంత్రి క్వశ్చన్ అడిగితే ఎవరో క్వశ్చన్ అడిగితే మీ మంత్రి సమాధానం చెప్పాడు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని దీనికి వేరే చర్చ దేనికి బుర్ర ఉందా పనిచేస్తుందా బుర్ర మీ గవర్నమెంట్ లోనే ఇప్పుడున్నా మీ గవర్నమెంట్ లోనే ఇచ్చారు మా గవర్నమెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు 20 లక్షల మందికి ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చి పరోక్షంగా 25 లక్షల మందికి కుటుంబాలకు ఈ రోజు ఆదుకునుంటే దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చేసావు ఏ పరిశ్రమ తీసుకొచ్చావు నువ్వు ఉద్యోగాలు ఇచ్చావని చెప్తున్నావు ఈ రోజు ఏ పరిశ్రమ తీసుకొచ్చావని ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా పక్క రాష్ట్రానికి పంపించేసి అరే 80,000 కోట్ల రూపాయలు పెట్టి అదానీ గ్రూప్స్ వాళ్ళు ఇక్కడ పరిశ్రమ పెడతానంటే దీనికి దిక్కు దివానం లేదు ఈ రోజుకి పక్క దావూస్ దగ్గర నుంచి ఇన్విటేషనే లేదు రాష్ట్ర గవర్నమెంట్ కి వీళ్ళు ఈ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడి తొడగొట్టి సవాళ్ళు ఇస్తున్నారు వీళ్ళకి మేము సమాధానం చెప్పాలి ఆవిడ చర్చ ఏదో అనింది నేను రెడీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వరకు ఎందుకు నేనే ఎక్కువ ఇప్పుడు నేనే వస్తున్నా పాప మంత్రులు కదా నేనే వస్తా ఎక్కడికి రమ్మంటావు చెప్పు ఏ డీటెయిల్ కావాలో చెప్పు మొత్తం ఇన్ఫర్మేషన్ తో వస్తా మీరు రండి మటన్ మార్ట్లు చేపల ఉప్పు కొట్లు మద్యం దుకాణాలు వాలంటీర్లు ఇవి కాకుండా కనీసం ఒక 40,000 రూపాయలు జీతం ఇచ్చిన ఏ ఉద్యోగం ఎవరికి ఇచ్చావు ఈ రోజు వరకు 40,000 ఎందుకు లేబ్బా 20,000 ఉద్యోగం ఇచ్చిన ఏ ఉద్యోగం ఈ రోజు తీసుకొచ్చి ఒక్కటి చూపించండి మీ గవర్నమెంట్ లో ఉద్యోగం ఇచ్చారని
అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము బాగుపడిపోతున్నాం, మేము సంపాదన చేసుకుంటున్నాం కాబట్టి రాష్ట్రం అంతా అలాగే ఉందని ఫీల్ అవుతున్నారే అంటే నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ ఈ సిచ్యువేషన్స్ లో మేము మాట్లాడేది ఏంటంటే ఈరోజు ఎంతో మంది యువత నిరుద్యోగ భృతి, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు, నిన్న మాట్లాడుతున్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదు అని. ఆవిడకి ఇవ్వలేదేమో నిరుద్యోగ భృతి, పాప ప్రతిపక్షంలో ఉండటం ఆవిడకి అందలేదేమో. కానీ చదువుకొని ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చాం. ఈ రోజు నిరుద్యోగ భృతి తీసేసేది మీరు తీసేసి ఈ రోజు జనాలందరూ కూడా ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. ఉద్యోగాలు లేక పిల్లలందరూ కూడా డ్రగ్స్ కి గంజాయికి అలవాటు పడిపోతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళందరినీ రక్షించడం కోసం వాళ్ళందరి భవిష్యత్తు గురించి ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అరే అల్లటప్ప పాదయాత్ర కాదు, నీ నీ నాయకుడు చేసే పాదయాత్ర కాదు, నీ నాయకుడు చేశాడు 2.5 సంవత్సరాల కాలం. చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తే, చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్డు వేస్తే, ఆ రోడ్డు మీద నడిచేది కూడా ఎప్పుడు నడిచేది, సోమవారం నుంచి లక్ష్మీవారం వరకు. ఎందుకంటే మరి శుక్రవారం ఏమో కోర్టుకి వెళ్ళాలి, శనివారం ఏమో పబ్జి ఆడుకోవాలి, ఆదివారం ఏమో ఇంకో గేమ్ ఆడుకోవాలి, సోమవారం ఉదయానికి మళ్ళీ ఫ్రెష్ గా బయటికి రావాలి. 3 రోజులు ఇంట్లో బొజ్జని మిగతా 4 రోజులు పాదయాత్ర రోజుకి 7 కిలోమీటర్లు చేసి అదేదో పెద్ద మహాపాదయాత్ర లాగా బిల్డప్లు ఇస్తే మరి మేమేం అనుకోవాలి. వన్స్ ఒక స్టెప్ అవుట్ బయటికి వేసిన తర్వాత 27వ తారీఖున ఉదయం 11:03 బయటికి వేసిన అడుగు మళ్ళా 400 రోజులు 4000 కిలోమీటర్లు పూర్తయిన తర్వాతనే తిరిగి ఇంటికి వెళ్తాను అని శపథం పట్టుకుని కూర్చున్న మా లోకేష్ అక్కడ వారానికి 4 రోజులు పాదయాత్ర చేసి తూతు మంత్రంగా 3 రోజులు ఇంట్లో పోచ్చని బయటకు వచ్చిన నీ నాయకుడు చేసిన పాదయాత్ర ఏంటి? ఈ పాదయాత్రకి ఆ పాదయాత్రకి నగకి నాగలోకానికి ఉన్నంత తేడా లేదు. ఆఖరికి ఈరోజు పాదయాత్ర లోకేష్ గారు చేస్తున్నారంటే ఆయన సీఎం కూర్చుడో కూర్చోడానికి చేయట్లే. ఈరోజు యువత భవిష్యత్తు గురించి బయటకు వచ్చారు, అదేవిధంగా ఈరోజు మహిళల రక్షణ గురించి బయటకు వస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి బయటకు వస్తున్నారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ పునరుద్ధరించుకోవడానికి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి బయటకు వస్తున్నారు, ఇన్ని రకాల ఒక ఎజెండాతో బయటకు వస్తా ఉంటే మొన్న నిన్న ఎవరో మాట్లాడతారు లోకేష్ గారు అధికారం గురించి పాదయాత్ర చేస్తున్నాడు అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి అడుక్కుతున్నానికి పాదయాత్ర చేసాడా? ఎవడైనా అధికారం గురించే పాదయాత్ర చేసేది, జనాలకు మంచి చేయాలని ఉద్దేశంతోనే పాదయాత్ర చేసేది. వీళ్ళేమో భలే కబుర్లాడతారబ్బా, అదే పాదయాత్ర గురించి మాట్లాడితే పర్మిషన్ అవసరం లేదు పాదయాత్రకి. కానీ లోకేష్ గారి పాదయాత్రకి ఎంత మంది వస్తారు? లిస్ట్ ఇవ్వండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వండి. ఈ తోటకూర కబుర్లు అన్ని మాట్లాడుతున్నారు అనమాట వీళ్ళు. అంటే ఒకటి ఏంటంటే క్లియర్, లోకేష్ గారు అంటే ఎక్కడో ఏదో మూల భయం మాత్రం రగులుతోందప్ప, అందుకే మాట్లాడితే వీళ్ళందరూ బయటకు వచ్చి లోకేష్ గారు డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్, వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్. Thank you.